నేతల మాటలు కోటలు దాటతాయి, చేతలు గుమ్మాలు దాటం. ఈ సామెతకు తెలంగాణ మున్సిపల్ ఐటీ పాలన శాఖ మంత్రి మినహాయింపు కాదు. రోజు మూడు మీటింగ్లో ఏదేదో చెప్పేస్తుంటారు. క్షేత్రస్థాయికి వచ్చేసరికి జనం చచ్చిపోతున్నా పట్టించుకోరు. జనం హతవిధి అనుకోవడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. విపక్షాలు చేతగానివిగా కనిపిస్తాయి, తాము అత్యంత సమర్థులుగా అనుకుంటారు, జనానికి ఏదో చేశామని చెబుతూ ఉంటారు. చివరకు హల్లీకి హల్లీ, సున్నాకు సున్నా. అమాయక ప్రాణాలు పోతుంటే ఏమీ ఎరగనట్టుంటారు. మరుసటి రోజు మళ్లీ పాత పాటే పాడతారు. అదే వారి ప్రత్యేకత, అది బీఆర్ఎస్ ప్రభుత్వ విశిష్టత. ఎంతమందైనా ఇబ్బంది పడనివ్వండి, నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటూ భారీగా ప్రకటనలివ్వడం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికే చెల్లింది. సికింద్రాబాద్ కళాసిగూడలో నాలుగో తరగతి విద్యార్థిని మౌనిక మరణాన్ని చూస్తే ప్రభుత్వం చెప్పేదానికి వాస్తవ పరిస్థితులకు అస్సలు మ్యాచ్ కావడం లేదు. మౌనిక తన అన్నతో కలిసి పాల ప్యాకెట్ తెచ్చేందుకు బయటకు వెళ్లి మ్యాన్ హోల్లో గల్లంతైంది. మొదట దివ్యాంగుడైన అన్న మ్యాన్ హోల్లో పడిపోగా అతడిని బయటకు లాగిన మౌనిక ప్రమాదవశాత్తు అందులో పడిపోయి కొద్ది దూరంలో శవమై తేలింది. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి తొమ్మిదేళ్లు దాటిపోయింది. మరో నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. ఎన్నికల్లో హ్యాట్రిక్ కొడతామని ఆ పార్టీ నేతలు ఘనంగా చెప్పుకుంటున్నారు. హైదరాబాద్ కు కూడా మంత్రి అయిన మున్సిపల్ పాలనా సచివులు కేటీఆర్ మాత్రం రాజధానిని పట్టించుకున్న దాఖలాలు కనిపించలేదు. సారు 550 కోట్ల వరద సాయం అంటారు, అవసరమైతే మరో 100 కోట్లు కేటాయిస్తాం అంటారు, లక్షల మందికి అదనపు సాయం అందిస్తామంటారు. మరి నాలాలెందుకు సక్రమంగా నిర్వహించరో ఏలిన వారికే తెలియాలి. నాలాలపై ఉన్న ఆక్రమణలను మూడేళ్లలో తొలగించి వాటిని సక్రమంగా ఉంచి సిటీలో వరద పరిస్థితులు ఏర్పడకుండా చూస్తామన్న కేసీఆర్ తన హామీ అలవాటు ప్రకారం మర్చిపోయినట్టున్నారు. భారీ వర్షాలతో వరదలేర్పడి ప్రతి ఏటా రాష్ట్ర వ్యాప్తంగా 70 నుంచి 100 మంది చనిపోతున్నా సర్కారు వారు ఓకదంపుడు ప్రకటనలతో సరిపెడుతున్నారు. వర్షాకాలం హడావిడి చేయడం, వానలు తగ్గిపోగానే మర్చిపోవడం పాలకులకు అలవాటైపోయింది. జనానికి మాత్రం అవస్థలు తప్పడం లేదు. అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని చెబుతూ 1-2 సార్లు ఆ పని చేసిన ప్రభుత్వం ఆ తర్వాత అటువంటి పనులన్నింటినీ గాలి కొదిలేసింది. అదేమని అడిగేవాడు లేడు గదా అన్నదే వారి ధైర్యం. ఏం చేస్తారు మరి, మౌనికా మరణం తర్వాతైనా కళ్ళు తెరుస్తారా? వర్షంలో వెచ్చగా దొంగ నిద్ర నటిస్తారా? చూడాలి.